రామచంద్రపల్లి గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ అదేవిధంగా ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక మాక్లూరు మండల శాఖ ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరం నిజామాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి సుమారుగా 30 మంది ముందుకొచ్చి మరి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ప్రధాన ఉద్దేశము ఈ కరోనా నేపథ్యంలో మరి రక్తదాతలు ముందుకు రాక మరి చాలా రక్తము కొరతగా ఉండి అనేక మంది మరి ఇబ్బందులు పడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా మరి ఇక్కడ తౌడు మహేష్ ఇక్కడ అధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా యూత్ అందరు కూడా గ్రామ సర్పంచ్ గారు పేరు వెంకన్న అదేవిధంగా పెద్దలు ఎంపీటీసీ గారు అదేవిధంగా భూపతి ఉప సర్పంచ్ గారు వీళ్ళందరి మరి సమక్షంలో మా లీగల్ సెల్ న్యాయవాది సలహాదారు ఊరే బాలయ్య గారి సమక్షంలో ఈరోజు ఇక్కడ రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 30 మంది పాల్గొంటున్నారు. చాలా సంతోషము. అన్ని గ్రామాలు కూడా ఇదే విధంగా ముందుకొచ్చి మరి రక్తదాన కార్యక్రమం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మరి ముందుగా ఇక్కడ ముందుగా ఇస్తున్న 3 పేర్లు సురేష్ గారు, భాస్కర్ గారు, ముద్దే రాజన్న గారు, మరి అదేవిధంగా ఇంకా అనేక మంది 30 మంది ఉన్నారు. వీరందరూ కూడా బూత్ప నుంచి కూడా ఇక్కడ పాల్గొనడానికి వచ్చిన సురేష్ గారు, శశి, మిగతా మిత్రులు కూడా వచ్చారు. సంతోషం. మరి అన్ని గ్రామాలు కూడా ఈ విధంగా ముందుకొచ్చి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి వీళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. యూత్ వారి అధ్యక్ష ఆధ్వర్యంలో ఇలా రక్తదాన శిబిరం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మహేష్ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన గ్రామంలో చేపట్టి మంచి అభివృద్ధి పథంలో ఒక మన విలేజ్ని మంచి అభివృద్ధి నడిపిస్తారని అనేక మంది యువకులు ఈ 30 మందిగా మళ్ళా సార్ క్యాంప్ వేసినప్పుడు 50 మంది 60 మంది యువకులతోటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ప్రవాస భారతీయ యువకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కరోనా నేపథ్యంలో మరియు చాలామందికి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాళ్ళ ప్రాణాపాయస్థితులు కూడా వాళ్ళకు బ్లడ్ దొరకక, గర్భిణీ స్త్రీలు కూడా బ్లడ్ దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశాన్ని మేము మనసులో పెట్టుకొని ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి మా వంతు హెల్పింగ్ హ్యాండ్స్ విషయాన్ని తరఫున ఒక 30 మంది యువకులు ముందుకొచ్చారు. ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మా గ్రామంలో మా హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్
ఇక నుండి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మా గ్రామ అభివృద్ధికి ఎప్పటికీ మేము పాటుపడి ఉంటాము. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ముఖ్యంగా మా హెల్పింగ్ హ్యాండ్ అసోసియేషన్కు ఎల్లవేళ్ళ మాకు తోడుగా ఉండి మాకు అన్ని విధాలుగా హెల్ప్ఫుల్గా ఉంటున్న కోటపాటి నరసింహన్న గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కోటపాటి నరసింహన్న గారి సపోర్ట్తోనే మేము ఇంతవరకు మా అసోసియేషన్ ఎదిగింది. ఇంకా ముందు ముందు కూడా మాకు కోటపాటి నరసింహన్న గారి సపోర్ట్ ఉండాలి. మా యూత్ సపోర్ట్ కూడా, అందరి సపోర్ట్ సహకారాలు, సర్పంచ్ గారి సహకారాలు, గ్రామస్తుల సహకారాలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై హెల్పింగ్ హ్యాండ్స్.